మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ మంత్రులు వరుసపెట్టి విమర్శలు గుప్పిస్తుండడంపై జనసేన నేత సినీ నటుడు నాగబాబు మండిపడ్డారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి 24 క్రాఫ్ట్లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ అని ఆయన అన్నారు. ఏ పని లేనోడు పిల్లి తలగొరిగినట్లు నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్ర మంత్రులు అని మండిపడ్డారు. ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసిన వాళ్ళు కూడా ఆయన మీద కారుకూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది మీ ముఖం మీదే పడుతుందని అన్నారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు అని నాగబాబు విమర్శించారు. బటన్ నొక్కి కోట్లలో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించిపోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థమవుతుందని అన్నారు. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్ దగ్గరలోనే ఉందని చెప్పారు. కాలం గాలమేస్తే ప్రకృతి శత్రువు అవుతుందని ఆరోగ్యాలు జాగ్రత్త అని హెచ్చరించారు నాగబాబు.